అతడి పాట మందార తోటలో మకరందపు ఊట. అతడి గానం రాగ సుమాలపై చిరుగాలి సితారా సంగీతం. అతడి గాత్రం సుప్రభాత పరిమళం. అతడు మూడు తరాల ప్రేక్షకులకు సుపరిచితుడు. రసప్రియులను రాగ జలధిలో ఓలలాడించిన స్వరపరిచితుడు. అతడి విశిష్ట విలక్షణ గాయకుడు, విమల గాంధర్వుడు శ్రీపతి పండితారాచుల బాలసుబ్రహ్మణ్యం. ఓంకారం ఒడిసి పట్టిన, వైవిధ్య రాగాలు ఒలికించిన, ప్రణయ గీతం పాడిన, ప్రణవనాదం పలికించిన, దేశమాతను కొల్చిన అనితర సాధ్యం ఆ గళం. అది ఈ స్వర మాంత్రికుడికే సుసాధ్యం. గాత్రం అందించిన, సంగీత దర్శకత్వం వహించిన, బుల్లితెరపై బులిపించిన, నటుడిగా వెండితెరపై మురిపించిన బాలసుబ్రహ్మణ్యం తనదైన ముద్ర వేశాడు, స్వర విన్యాసం చేశాడు. చిత్రసీమ బాలు అని ముద్దుగా పిలుచుకునే ఇతడు తెలుగు పాటకు రారాజు. స్వరమాంత్రికుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4వ తేదీన నెల్లూరు జిల్లా కోనేటంపేటలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు శకుంతలమ్మ, సాంబమూర్తి, భార్య సావిత్రి, సంతానం పల్లవి, చరణ్. నిరంతర కృషిని బాలు జీవనసూత్రంగా పాటిస్తారు. అది నెల్లూరు జిల్లాలో ఓ కుగ్రామం, బాలు స్వగ్రామం. అక్కడ ఏటా త్యాగరాజ ఉత్సవాలు, తండ్రి సాంబమూర్తి వృత్తి హరికథా గానం. అవి టీవీ లేని రోజులు. బాలు రేడియోకు చెవులప్పగించేవాడు, మనసారా సంగీతాన్ని ఆస్వాదించేవాడు. ఇక పాటల పోటీలపై దృష్టి. నెల్లూరులో వాచ్య బృందం ఏర్పాటు. ఎక్కడ పోటీలు జరిగితే అక్కడ బాలు. ఇంటర్ చదువు పూర్తి, అనంతపురంలో ఇంజనీరింగ్లో చేరిక. ఇంటిమీద బెంగ, వంటికి సరిపడని వాతావరణం. అంతలోనే ఇంటికి తిరుగు పైనం. తండ్రి సలహాపై బాలు మద్రాస్ వెళ్లాడు. ఏఎంఐలో చేరాడు. నాన్న పంపేది 80 రూపాయలు, తాను సంపాదించేది 150 రూపాయలు. తడుతూ వచ్చిన అవకాశాలు, తరచూ సంగీత కచేరీలు. అది 1964 జూన్. ఓ రోజు మద్రాసులో లలిత సంగీత పోటీలు. న్యాయ నిర్ణేతలు సంగీత సామ్రాట్లు, ఘంటసాల, పెండ్యాల. రాగము అనురాగము అంటూ బాలు గీతాలాపన. ఆ పాట పంచామృతమైంది, ఎద ఎదనో కదిలించింది. బాలుకి ప్రథమ బహుమతి. సంగీత దర్శకుడు కోదండపాణి అక్కడ ప్రేక్షకుడు. అనంతర కాలంలో అతడే బాలుకి దార్శనికుడు. అది 1966 డిసెంబర్. కోదండపాణి నుంచి పిలుపు, బాలు సంగీత యాత్రలో మేలు మలుపు. శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న సినిమాకు పాటల రికార్డింగ్. ఏమీ ఈ వింత మోహం అనే పాట అది. సుశీల, పిపి శ్రీనివాస్, రఘురామయ్యకు బాలు సహకాత్రం. ఇది తొలిపాట, బాలు భవితకు బాట. ఏమీ వింత మోహం, అహో ఏమి కలకలము, ఏమి కలవరము, ఏమి వింత దాహం, ఏమి వింత మోహం. ఇది ఆవిడ పల్లవి. ఫస్ట్ నేను పాడిన చరణం. ఊహకు అందని అందం కని ఊగిపోయేనే నాడందం. కోదండపాణి పిలిపే బంగారమైంది. అదృష్టం బాలుని వరించింది. తండ్రి ప్రోత్సాహము తోడైంది. ఇంతలో అనుకోని పిలుపు, ఘంటసాలతో కలిసి పాడే అరుదైన అవకాశం. బాలుకి అవధుల్లేని ఆనందం. ప్రతి రాత్రి వసంతరాత్రి, ప్రతి గాలి పైరగాలి అంటూ శృతి కలిపాడు, శ్రోతలను మెప్పించాడు.
బాలు గాన ప్రస్థానంలో ఉషస్సు విరిసింది. ఆనాటిదాకా తెలుగు నేపథ్య గానానికి ఘంటసాల వెంకటేశ్వరరావు మకుటంలేని మహారాజు. ఆయన కన్నుమూయడంతో పాట మూగపోయింది. కథానాయకుల గొంతు జీరపోయింది. నిర్మాతలు అప్పట్లో ఘంటసాల పాటకే మొగ్గుచూపేవారు. దాదాపు ప్రతి హీరోకి ఆయన పాటే ప్రాణం. ఆయన మహాభినిష్క్రమణం ఒక మహాశూన్యం. ఆ గండు తుమ్మెదల ఝుంకారం, ఆ గంభీర నాదం బాలసుబ్రహ్మణ్యానికి సాధ్యమా? ఎన్టీఆర్ ఏఎన్ఆర్లకి పాటలు పాడి మెప్పించడం సాధ్యమా? బాలులో కసి, పట్టుదల. కానీ పెద్దవాళ్ళిద్దరికీ పాడాలని కోరుకుండడంలో ఆశ్చర్యం ఏం లేదు. లైక్ రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి పాడాలని కోరిక. కానీ అవకాశం చాలా కష్టమైంది. ఎందుకంటే ఘంటసాల గారు వేరే ఒక గాత్రం ఉన్న వ్యక్తి అనేటటువంటిది జనం మర్చిపోయారు. మొట్టమొదటిసారి రామారావు గారికి పాడే అవకాశం నాకు రామారావు గారి సినిమాలోనే వచ్చింది. కోడలు దిద్దిన కాపురం చిత్రంలో టీవీ రాజు గారు మ్యూజిక్ డైరెక్షన్లో. అప్పుడు కొంచెం మాస్టర్ ఘంటసాల గారు అస్వస్థతలుగా ఉన్న సందర్భంలో పాట మీకు గుర్తే ఉంటుంది, నిద్ర పొన్న పిల్ల నా ముద్దు మురిపాల పిల్ల చలిరా తిరి తీరేదాకా తెల తెలవారేదాకా నిద్ర పొన్న పిల్ల. నా తర్వాత నా అంతటి వాడు అవుతావు అని ఘంటసాల ఇచ్చిన దీవెనలు నిజమయ్యాయి. కొద్ది కాలానికే ఎన్నో అవకాశాలు, అగ్రనటులకు పాడడానికి పిలుపులు. క్రమంగా తనదైన ముద్ర వేశాడు. అఖిలాంధ్రులను మెప్పించాడు. ఆకాశం నీ హద్దురా అంటూ అవకాశం వదలకుండా చెలరేగాడు. ఇక ప్రతి నోట అతడి పాటే. ఎన్నో వసంత వేళలలో వలపుల ఊయలలుగా మీ పాటే ప్రాణంగా, ఆరోహణ అవరోహణలే ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా 40,000 గీతాలకు పైగా ఆలపించిన ఈ పద్మభూషణుడు ఇప్పుడు మన మధ్య లేరు. ఎన్నో జాతీయ పురస్కారాలు, ఎన్నో నంది అవార్డులు అందుకున్న ఆ గళం ఇప్పుడు గతం ఒడిలో కలిసిపోయింది. అయినా పాట ఉన్నంతకాలం ఆ స్వరం అజరామరం.